హాయ్ హలో, నేను మీ గుణవాస్. రెకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు నష్టాలు భరించాలని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒక నటిగా, ఒక స్టార్ నటిగా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానని చెప్పేసి చెప్పింది. ఈజీగా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునే రకమైన నటిని కాదని, కష్ట నష్టాలు తెలిసిన నటినని చెబుతూ, కెరీర్ ఆరంభంలో నాతో షూటింగ్ చేసేసి తర్వాత నన్ను తీసేసి వేరే వాళ్ళని హీరోయిన్గా పెట్టుకునే వాళ్ళని, నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల ఎంత జరిగేదని ఆత్మవిశ్వాసంతో నిలబడేయగలిగాను. కాబట్టి ఈరోజు టాలీవుడ్లో ఒక తెలుగు నటిగా, హిందీలో చేసినా కానీ ఒక తెలుగు నటిగా గుర్తింపు పొందగలుగుతున్నానంటే ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే ముఖ్య కారణమని, అలాగే ఈజీగా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకునే రకమైన నటిని కాదని, కష్టాన్ని ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకునే నటిని అని చెప్పేసి చెబుతూ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇలా వెల్లడించింది అనమాట. ఎవరైనా సరే స్టార్టింగ్లో కష్టాలు నష్టాలు భరిస్తారు, నేను కూడా అలాగే భరించాను. ఈజీగా ఏ అవకాశం నాకు రాలేదు, ఏ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని చూడలేదు, ఈజీగా వచ్చే ఏ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చూడలేదు. కష్టమైన నష్టమైనా సరే నటిగా తన తనేంటో టాలెంటో చూపించుకొని నటిగా ఒక గొప్ప నటిగా మీ ముందు నిలబడాలని కోరుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగాను కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడగలిగాను అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పింది. ప్రస్తుతం ఈ వార్తలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అలాగే నేను ముందు ముందు ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని, అభిమానుల స్వరగొనాలని కోరుకుంటున్నానని, డబ్బు హోదా చూసి నేను ఎక్కడికో వెళ్ళాను ఏదో స్టార్ నటిగా వెళ్ళగానే నాలో ఆ గర్వం ఉండకూడదు ఉండొద్దు అని చెప్పేసి మంచిగా మంచి ప్రేమ సంపాదించాలని కోరుకుంటున్నానని చెప్పి, ముందు ముందు ఇంకా మంచి సినిమాల్లో అవకాశాలు రావాలి, మీ ప్రేమ అభిమానం ఇలాగే ఉండాలని చెప్తూ తను తన ఇంటర్వ్యూలో ముగించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.